नमस्ते ब्रो निजंगे इप्पुडु नेट इंटा वायरल अवुतुन्न पिक इदे मामालु इद्दर कलिसी ई ब्रो की ओक मंची पोज इच्चारनि चेप्पुकोवालि अयिते दींट्लो पवन कल्याण ओक विंटेज लुक लो कनिपिस्तुन्नारु अयिते पूर्ति डीटेल्स इप्पुडु मनं हेमसुंदर सार तोनो आयनतो कनुक्कुंदां सर नमस्ते सर ब्रो अनि चेप्पि इद्दर मामालुल्लो पोज एला अनिपिंचिंदि सर दानि माटल्लो चेप्पलेम ब्रो ఇది అంత ఇదిగా ఉందా లుక్ అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారిని చూసాము మరి ఆయన కాళ్ళు అలుంగి పైకెత్తి కట్టుకోవటం ఆ చెప్పులు ఒక వెరైటీ లుక్ వింటేజ్ లుక్ అంటారు అటుని అంటే మామ చిన్న మామ ఆ లుక్లో ఉంటే మరి అల్లుడు సాయిధర్ తేజ్ జీన్స్ ప్యాంట్ వేసుకుని దాని మీద లుంగి కట్టాడు ఇది ఒక వెరైటీ గెటప్ మొత్తానికి ఈ రెండు గెటప్లతో మంచి సెటప్ వేసినట్టు అనిపిస్తుంది నాకు డైరెక్టర్ సముద్రకనే డైరెక్షన్లో రూపొందుతుంది సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కాబట్టి శ్రీకుమార్ గారికి హస్తం ఉంది డైలాగ్స్ పరంగా కానీ ఇంకేమైనా చూసుకుంటే మొత్తానికి ఆ పోస్టర్లో కూడా త్రికరం పేరు ఉంది సముద్రకం పేరు ఉంది కాబట్టి ఇది ఒక డిఫరెంట్ మూవీగా మనం అనుకోవచ్చు ఓకే సో ఈ సినిమా వచ్చి రీమేక్ అంటున్నారు ఏ సినిమాకి రీమేక్ వినోదయ సిత్తం అని తమిళ్లో వచ్చిన సినిమా సముద్రకని డైరెక్టర్ మరి సముద్రకనికి అప్పచెప్పే బాధ్యతలు అంటే అక్కడ హిట్ అయిన సినిమా కాబట్టి ఇది గెస్ట్ రోల్ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి అంటే దేవుడి పాత్ర అంటున్నారు దేవుడి పాత్ర అంతకంటే గోపాల చేశారు వెంకటేష్ గారు సినిమాలో ఈయన దేవుడు వేసాడు ఇందులో కూడా దేవుడిని అంటున్నారు అంటే దేవుడు మరి దిగి వచ్చిన దేవుడిని దిగి వచ్చిన గతంలో సినిమా ఉంది కదా ఆ దిగి వస్తే అనే ఆలోచన వచ్చినట్టు ఉంది అంటే ఒక చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళడానికి దేవుడు వస్తాడు వస్తే నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇంకా ఒక మూడు నెలల టైం కావాలి ఆ మూడు నెలల తర్వాత తీసుకెళ్ళడం అని అడుగుతాడట బహుశా అది సాయిధరం తేజ్ పాత్ర అయి ఉంటుంది దేవుడి పాత్ర మామయ్య కాబట్టి సరే అయితే ఆ మూడు నెలలు నేను ఇంత ట్రావెల్ చేస్తాను అయిపోయిన తర్వాత తీసుకెళ్తాను అంటాడంట అట్లా మూడు నెలల పాటు ఈ పాత్రతో ఉండి ట్రావెల్ చేసే సినిమాగా ఇది చెప్పొచ్చు ఈ మూడు నెలల్లో ఏం జరిగింది ఎలాంటి విచిత్రాలు జరిగింది చిత్ర విచిత్రాలు జరిగినాయి అనేదే ఈ సినిమా కాన్సెప్ట్ సో మొత్తానికి మామ అల్లుళ్ళు ఒకప్పుడు చిరంజీవి అల్లు అర్జున్ డాడీ సినిమాలో అల్లు అర్జున్ కనిపిస్తాడు అది కూడా మంచి హిట్ సో ఈ మామ అల్లుల కాంబినేషన్ కూడా హిట్ కాంబినేషన్ అని చెప్పుకోవాలి సో దీని మీద మీరేమంటారు మామ అల్లుల కాంబినేషన్ అని హిట్టే కృష్ణ గారి సినిమా మామ అల్లుల సవాల్ గతంలోనే వచ్చింది కాబట్టి మామ అల్లుళ్ళు కాన్సెప్ట్ అనేది ఒక మంచి ఇదే కాకపోతే ఒరిజినల్ గా మామ అల్లుళ్ళు నటించడం అనేది ఈ సినిమాలో ఉన్న విశేషం మరి మొత్తం ఎంటర్టైన్మెంట్ కే పెద్దపీట వేసి ఈ సినిమా చేస్తున్నారని సమాచారం ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో మంచి మసాలా సాంగ్ తమన్ సంగీతం వరోసి రవి తర్వాత ఒక పప్ సాంగ్ చేస్తున్నారట ఐటమ్ సాంగ్ దానికోసం పప్పు సెట్ కూడా వేశారట ప్రత్యేకంగా ఏ పప్పులోనూ వెళ్ళి షూట్ చేయొచ్చు కానీ దీనికోసం ఒక పప్పు సెట్ వేసి దాంట్లో చిత్రీకరించారట ఇక జూలై 28 26 డేట్ కూడా ఇచ్చేసారు రిలీజ్ అవుతుందని జూలై నెలాఖరులో సినిమా అయితే ప్రేక్షకుల ముందు రాబోతుంది ఇది అప్డేట్స్ ఓకే పవన్ కళ్యాణ్ బ్రోలో మంచి ఒక వింటేజ్ లుక్ తమ్ముడు సినిమాలో వైఆరి భామ సాంగ్ సంబంధించిన లుక్ సేమ్ ఇదే లుక్ సో దాంతో పోలుస్తున్నారు ఇప్పుడు చూసినటువంటి ఒక నెటిజన్స్ అందరు కూడా సో మీకు ఎలా అనిపిస్తుంది లుక్ అయితే బాగుంది అంటే ఇద్దరు సినిమా కాబట్టి ఇంతవరకు ఎవరు కాంబినేషన్ లేవు మామాలు కాంబినేషన్స్ లో ఫస్ట్ టైం ఇద్దరు కలిసి తెర మీద కనిపించడం అనేది స్క్రీన్ షేర్ చేసుకోవడమే ఫస్ట్ టైం కాబట్టి దీని టీజర్ కూడా ఒక 4-5 రోజుల్లో వస్తుందని సమాచారం ఉంది అంటే ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేసినట్టు కానీ పోస్టర్ రిలీజ్ చేశారంటే ప్రమోషన్ వర్క్ స్టార్ట్ అయినట్టు కానీ మనం భావించాలి ఇక్కడ నుంచి ఈ 4 రోజుల్లోనూ వర్క్స్ పెట్టి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు లుక్ పరంగా చూసుకుంటే బ్రహ్మాండంగా ఉన్నాయి మరి మీరు చెప్పినట్టుగా వయ్యారి బామ్మ పాట టైప్లోనే లుంగి సాంగ్కి ఒక క్రేజ్ ఉంది షారుఖ్ ఖాన్ కూడా ఆ లుంగి సాంగ్ హిట్ అయింది బాగా దీంట్లో కూడా లుంగి సాంగ్ ఉండొచ్చేమో అనిపిస్తుంది ఈ లుంగిలతో వీళ్ళు గెటప్పులు చూస్తుంటే ఒక లుంగి సాంగ్ కూడా పెట్టే అవకాశం కనిపిస్తుంది ఓకే సో మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి తమన్ సో డైరెక్షన్ వచ్చి సముద్ర గని ఎంతవరకు త్రివిక్రమ్ యొక్క హస్తం ఉండొచ్చు అంటారు ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ అంటేనే ఆయన ఆస్థాన విద్వాంసుడు త్రివిక్రమ్ గారు వాళ్ళు ఏ ప్రతి సినిమాలోనూ స్క్రిప్ట్ దగ్గర నుంచి చూస్తూ ఉంటారు ఆయన భీమల నాయక్ విషయంలో కూడా పవన్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా పవన్ కళ్యాణ్ని ఏ సినిమా చేస్తే ఆ సినిమాకి ఈయన చూసుకుంటూ ఉంటారు దాని తెర వెనుక స్క్రిప్ట్ని కొద్ది పాలిష్ చేయటం కానీ ఇలాంటివన్నీ చేస్తారు డైలాగ్స్ పరంగా కొన్ని యాడ్ చేయటం కానీ
అది రీమేక్ అయినా కానీ కొంత అప్పుడు భీమల నాయక్ సినిమాలో అది మరి అక్కడ మలయాళంలో పెద్ద హిట్ అయిన సినిమా తీసుకొచ్చేసి ఆ అయ్యప్పనం కోశయంని భీమల నాయక్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దాంట్లో కూడా ఆయన హస్తం పడింది. డైరెక్టర్ వేరే డైరెక్టర్ అయినా కానీ ఈయన ఇన్వాల్వ్ అయ్యి కొంత చేశారు. ఇప్పుడు కూడా సముద్రకని డైరెక్టర్ అయినా కానీ పవన్ కళ్యాణ్ తెరవెనుక పాత్ర ఉంది. కాబట్టి మంచి అంచనాలే ఉండే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే కొన్ని హిట్లు ఉన్నాయి గతంలో. కొన్ని అత్తారింటి దారే సినిమాలు అంటే పెద్ద హిట్ ఉంది ఆయన ఖాతాలో. ఆ తర్వాత ఒక ఫ్లాప్ ఉన్నా కానీ ఆయన మంచి పెద్ద డైరెక్టర్ కాబట్టి మంచి హోప్స్ ఉన్న సినిమాగా చెప్పుకోవచ్చు. కాదు గెస్ట్ రోల్ అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కొన్ని నిరాశపరిచే విషయం ఇది. మొత్తానికి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఉంటూ చాలా మంది కూడా విమర్శించారు, లేదు సినిమాలు ఇక ఆగిపోవచ్చు, మళ్ళీ ఎలక్షన్స్ తర్వాతే సినిమాలు మొదలవుతాయని. వాళ్ళందరికీ ఈ ట్రీజర్తో కావచ్చు సినిమా డేట్ అనౌన్స్మెంట్తో చెక్ పెట్టినట్టు అనుకోవచ్చు అంటారా? అంతేగా, ఇప్పుడు వాళ్ళు గ్యాప్ వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలి ప్రేమ 30 ఇయర్స్ సందర్భంగా తొలి ప్రేమ రిలీజ్ చేస్తున్నారు, తొలి ప్రేమ ట్రైలర్ రిలీజ్ చేశారు, ఈ 30 తర్వాత తొలి ప్రేమ వస్తుంది, మన నెల రోజుల గ్యాప్లోనే ఈ బ్రో వస్తుంది, మరి తర్వాత ఇక మిగతా సినిమాలు కొంత లేట్ అయినా కానీ కొంతవరకు ఊరట ఉంటుంది. ఈ లోపే పవన్ కళ్యాణ్ గారు వాటి వారాహయాత్ర చేసుకుంటూ ఒక పక్క సినిమాలు చేసుకుంటూ అవసరం అయితే మేము కోఆపరేట్ చేస్తాము, మీరు ఎక్కడ యాత్ర ఉంటుందో అక్కడే మేము షూటింగ్ చేస్తామని సెటిల్ చేసుకోవచ్చు అని వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి ఎలక్షన్ లోపు ఆయన మళ్ళీ ఇంకో సినిమా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది, కంపల్సరీగా ఒక సినిమా అయితే గ్యారంటీగా వస్తుంది. సో ఈ మధ్య వచ్చేటువంటి యువతరం ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తున్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఒక సంవత్సరంలో ఒక 2-3 సినిమాలు తీయడం ఎలా అనిపిస్తుంది? అట్లాగే చేయాలి. ఇప్పుడు చిరంజీవి గారు చాలా స్పీడ్గా చేస్తున్నారు సినిమాలు, మరి పవన్ కళ్యాణ్ కూడా అలాగే ఎక్కువ సినిమాలు కమిట్ అయ్యారు. కాకపోతే ఆయనకి రాజకీయాల మీదను ఇటు చే 2 పడవల మీద కాళ్ళు ప్రయాణం చేయడం వల్ల కొంత డిలే అవుతుంది, కానీ చిరంజీవి గారు అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. హీరోలు అందరూ కూడా సంవత్సరానికి 2-3 సినిమాలు చేస్తే ఇండస్ట్రీ కలకలాడుతూ ఉంటుంది, డబ్బుల రొటేషన్ బాగుంటుంది. ఇక్కడ వ్యాపారం కాదు, సినిమా అనే వ్యాపారానికి హీరో స్టార్ హీరోలు పెద్ద ఎక్కువ సినిమాలు చేస్తేనే ఇండస్ట్రీకి బాగుంటుంది. ఎప్పుడో నేను 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒక సినిమా రిలీజ్ అవుద్ది అంటే కష్టమైపోతుంది. ఓకే, సో చూద్దాం సార్ బ్రో ఎంత హల్చల్ చేస్తుందో. నెట్ ఇంట మాత్రం ఒక వైరలే అవుతుంది, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇదండి బ్రోకి సంబంధించి. నిజంగా మామ అల్లులు మాత్రం బ్రో ఫోర్స్తో ఇరగ తీశారని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.